నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఏదన్నా మంచి పెద్ద కథ ఇంట్రెస్టింగ్ కథ సస్పెన్స్ కథ ఇంకా ఎన్ని అండి ఏదన్నా ఒక కొత్తది స్టార్ట్ చేద్దామా చాలా భాగాలు ఏం రాదు ఒక మూడు నాలుగు భాగాలు వస్తుంది ఓకే ఓకే మృత్యకటికం పేరు ఎప్పుడైనా విన్నామా వినలేదండి ఎస్ వృత్యకటికం అనేది ఒక సంస్కృత నాటకం మాకి వట్రసుడి చా కింద చా వత్తు కటికం వృత కటికం అంటే ఇది ఒక పదం కాదు రెండు పదాలు మృత్ శకటికము మృత్ అంటే మట్టితో చేసినటువంటి శకటిక అంటే బండి మట్టి బండి మృచ్చకటికం మృత్తు శకటిక కలిపితే ఒత్తిచ్చి చాకింద చావతొచ్చి మృచ్చకటికం అవుతుంది అది ఏదో కటికం అనుకుంటాం కాదు బండి ఓకే అయితే ఈ మృచ్చకటికము శూద్రకుడు అనే ఒక మహాకవి ఆయన రాసిన సంస్కృత నాటకం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాటకంగా చదివితే దాని ఇంట్రెస్టింగ్ థింగ్ చిన్నది కాదు ఓకే బాగుంటుందో బోల్డ్ అని శ్లోకాలు ఉంటాయి ప్రకృతి వర్ణనలు ఆ దరిద్రం మీద కూడా వర్ణనా శ్లోకాలు ఉంటాయి అందులో కష్టాలు చెప్పుకోవడం కూడా ఎంత చక్కగా కవిత్వంలో చెప్పుకోవచ్చు అందులోనే చూడవచ్చు బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా అయితే మీ నీకు ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంకొకటి చెప్తా ఈ మృచ్చకటి కానీ ఉత్సవ్ పేరుతో హిందీలో సినిమా తీశారు రేఖ శేఖర్ సుమను హీరో హీరోయిన్లు అందులో ఎవరైనా దొరికేస్తే గబగబా చూసేయండి ఓకే రుచికటకం ఏంటంటే ఆ కాలం నాటి కాలమాన పరిస్థితులు అప్పుడున్న సోషల్ థింగ్స్ వాటిని ప్రతిబింబంలాగా కనపడుతుంది మనకి మనకి తెలియని రోజులు ఎప్పుడో ఉజ్జయిని నగరానికి చుట్టుపక్కల కథ నడుస్తుంది అన్నమాట చారుదత్తుడు ఈ కథకి హీరో కాకపోతే ఇతను హీరోయిజం కంటే కూడా ఉదాత్తమైన చరిత్ర కలిగిన వాడు ఒక బ్రాహ్మణ యువకుడు భార్య ఒక కుమారుడు ఉన్నారు అయితే చారుదత్తుడి తండ్రి చాలా ఆస్తిపాస్తులు కలిగినవాడు రాజుగారికి కొన్నిసార్లు మంచి సలహా చెప్పినవాడు కూడా ఆ ఊళ్ళలో అగ్రగణ్యుడు పెద్దవాడు కానీ విపరీతమైన దానాలు ఎవరికైనా సహాయం చేయటాలు ఆ తండ్రి ఛాయలో పెరిగిన చారుదత్తుడు కూడా అలాంటికి అలాగే మెత్తటివాడు దాన ధర్మాలు ఎక్కువ ఆస్తంతా అయిపోయింది అతని భార్య పేరు దూతాంబ ఓ పిల్లాడున్నాడు అయితే వీళ్ళకి ఎవ్వరూ పెద్దగా మన పని వాళ్ళు కూడా పెద్దగా లేరు ఓ ఇంట్లో పనిచేసేవాడు రథనిక అనే పేరున్న ఒక చెలికత్త పేరు చూడేలా ఉంది ఆర్ఏడిఏ ఎన్ఐకేయే రథనిక బాగుందండి అక్కడి నుంచి ఒక స్నేహితుడు దీనికి అతను ఈ వేళతోటే ఉంటాడు ఒక పెద్ద విశాలమైన ఇల్లు ఉంది చాలా పెద్ద ఇల్లు రాజవీధికి పక్కనే ఉన్నటువంటి బ్రాహ్మణ వీధిలో ఉంది పెద్ద వీధి చాలా పెద్ద ఇల్లు కానీ ఎవరు ఏమీ లేరు ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద వస్తువులకి కాళ్ళు వచ్చి వెళ్ళిపోయినాయి ఓకే వెండి బంగారాలు అవి ఏమీ లేవు పాతకాలపు జిలుగులు కొన్ని ఉంటాయి కదా తివాసీలు భోషాణాలు ఇల్లంతా స్తంభాలు అవి మాత్రం ఉన్నాయి పెద్ద పెద్ద పాత్రలు అవి అమ్మలేరు ఆ రోజులో అవి కొనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఓకే ఇలా ఉండగా ఆ ఊర్లో వసంతసేన అని ఒక వారాంగని ఉండేది ఆవిడ చాలా అందగత్తె సంస్కృతం అది చాలా చక్కగా చదువుకుంది అయితే ఒకసారి ఒక కామదేవుడి ఉత్సవం ప్రతి సంవత్సరము కామోత్సవాలని చేస్తారు వసంతోత్సవాలు మన వసంత పంచమికి తర్వాత వసంత పౌర్ణమి అంటే చైత్ర పౌర్ణమికి కూడా వసంతోత్సవాలు చేస్తారు ఆ ఉత్సవాలు అప్పుడు అప్పుడు ఊరంతా మన్మధుడి వేషాలు రతీదేవి వేషాలు అలా వేసుకుని తిరుగుతారు కాముడి వేషం వేసే అమ్మాయి రతీదేవి వేషం వేసే అమ్మాయి అట్లా ఉండి చాలా విశేషంగా చేస్తారు అప్పుడు చేసుకునే ఉత్సవాలు అవే అనమాట మనం ఇప్పుడు గణేష్ చతుర్థి అవి చేస్తున్నాం కదా అట్లా వసంత పున్నమి అలా చేసేవాళ్ళు ఆ అప్పుడు ఈ చారుదత్తుడు వసంత సేన ఒకరినొకరు చూసుకున్నారు ఒకరి మీద ఒకరికి కొంత అభిలాష కలిగింది కానీ ఈయన బ్రాహ్మణుడు ఎందుకని ఆవిడ ఊరుకుంది కానీ ఆయనంటే ప్రీతి ఆ మనిషి మొహం గుర్తొస్తూ ఉంటుంది ఈ చారుదత్తుడు ఈమె గణిక వారాంగణ దేవాలయంలో నృత్యం చేస్తుంది డబ్బులతో వ్యవహారం వాళ్ళతోటి స్నేహాలు తన దారిద్ర్యాన్ని తలుచుకుని ఈ చాలా నచ్చినప్పటికీ ఇంకా ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు ఇది ఈ కథకి బే బ్రా బ్యాక్గ్రౌండ్ అనమాట ఒకనాడు ఏమైందట వసంతసేన తన స్నేహి తనకి చలికతో ఒకటి మదనిక ఎంఏడిఏ ఎన్ఐకే ఇందాక ఉంది కదా ఇక్కడ ఉందనమాట మదనికతో కలిసి ఆ దేవాలయంలో నృత్యం చేయడానికి వెళ్ళింది సాయంకాలం వేళ వారాంగణ నృత్య ప్రదర్శన ఖచ్చితంగా ఉండేవి అప్పట్లో నృత్య సేవ స్వామికి నృత్యహారతి ఇవ్వటము విశేషమైన దినాల్లో అలా ఉండేవి అయితే ఏమైంది ఈ ఉత్సవ వేళ నాట్యం చేయడానికి వెళ్ళింది ఆవిడ వెళ్తే ఆ ఊరి రాజుగారి బావమరిది రాజశాలకహ అని చెప్తారు శాలకడు అంటే రాజుగారి అనమాట శకారుడు అనేవాడు కొంచెం వికృత రూపుడు కానీ వాడు చాలా క్ర అతనికి ఈ వసంత సేన మీద ఆసక్తి ఉంది ఈ అమ్మాయి అతనికి దొరకటల్లా ఈ నాట్యం అయిపోయిన తర్వాత ఇద్దరు బయటకు వస్తుంటే బండి ఎందుకు మిస్ అయిందో మరి బండి లేదు వాళ్ళిద్దరూ నడిచి వెళ్ళబోతున్నారు బండి ఎక్కారేమో ఈ శకారుడు ఇద్దరు స్నేహితులతో కలిసి తాగేసి వీళ్ళు వెంటపడ్డాడు ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడింది కనీసం ఐదారు ఏడు వందల సంవత్సరాల క్రితం రాయబడింది జూదశాలలు పానశాలలు ఉన్నాయి ఆ ఊళ్ళో జోదశాలలో జూదమాడి పానశాలలో తాగేసి పాన మత్తత్తుతోటి శకారుడు వీళ్ళవను కాల్పెట్టాడు పరిగెత్తారు పరిగెడితే ఇవిడు ఒంటి నిండా బోల్డు నగలు నాట్యానికి వచ్చింది కదా ఈ పైన చెవులకు పెట్టుకునేవి మెల్లో బోల్డ్ అంత వస్తువు నడువుకి మొలనూలు గడ్డాణాలు ఉంటాయి కాళ్ళకి ఇవి పాంజేబులు గజ్జలు అవి గాజులు కంకణాలు బాజుబందులు బోల్డన్ ఉంటాయా టంగు టింగు టింగు టంగు అని బంగారం మోగుతుంది ఒక వస్తువు అయితే టింగు అంటుంది కానీ వంద వస్తువులు ఉంటే మోగదు ఈవిడేం చేసింది ఈ వస్తువులన్నీ ఇదైపోతున్నాయి పట్టు పట్టని ఈ పైన వేసుకునే ఒకటి ఉంటుంది కదా మేలు ముసుగులో నగలన్నీ తీసి అందులో మూట కట్టింది ఆ నగల మూట పుచ్చుకొని పరిగెడతారు పరిగెడుతూ ఉంటే ఏమైంది ఈ అమ్మాయి అటు ఇటు ఈ పక్కల చీకటి రాత్రి అక్కడ అక్కడక్కడ దీపాలు ఉంటాయి రథిలో అంటే నాలుగు రోడ్ల కూడలలో దీపాలు ఉన్నాయి మన దీపాలు లాంటివి ఏం కాదు ఇట్లా విలిగేవి పెట్టారు అంతే ఈ పరిగెత్తుకుంటూ వెళ్ళే క్రమంలో చారుదత్తుడు వీధి వైపుకి వెళ్ళింది మదనికి నవ్వింది ఓహో నీకు నచ్చిన వాడి వైపుకు వెళ్తున్నావా నువ్వు అంది ఏమో ఏ అవకాశమో అవకాశం లభిస్తుంది అటు పరిగెత్తింది ఇంతలో చారుదత్తుడి ఇంట్లో ఏమైందారు చారుదత్తుడు రాత్రి వేళ ఏంటంటే బలి అన్నాన్ని బలి అన్నానికంటే కొంచెం జంతువులోబీ తినడం కోసం రోజు కొంత ఆహారం అన్నాన్ని చతుర్మచంగా ఈ నాలుగో రోడ్ల కూడల్లో పెడతారు ఆ స్నేహితుడు వసంతుడు ఉన్నాడు వసంతుడే అతని పేరని నాకు గుర్తుంది పేరు అది కాదేమో కాస్త అటు ఇటుగా స్నేహితుడు ఈ రదనిక ఆ అన్నం పుచ్చుకొని బయలుదేరింది ఈ వసంతుడు ఏం చేశాడు గుమ్మం దగ్గర నిలబడ్డాడు దీపం పుచ్చుకొని రదనిక బలి అన్నాన్ని తీసుకెళ్తుంది ఆ బలి అన్నం అన్న బలి వేస్తారనమాట మనం కూడా కుక్కలకి వాటికి పెడుతుంటాం అట్లా ఈ అమ్మాయి అటు వెళ్ళేసరికి అదే సమయానికి వసంత సేన ఇటు వచ్చింది అంతకుముందు ఈవిడ ఒంటి మీద నగలనై జిగజ మెరుస్తూ టింగు టంగ అని మోగుతూ ఇప్పుడు జిగలు లేవు టింగులు లేవు ఎందుకంటే మూటగట్టే మూటగట్టేస్తుంది మూటగట్టిగా పట్టుకుంది మదనికి తప్పుకుంది ఈవిడ ఈ సందులోకి వచ్చేసింది వచ్చి సరిగ్గా ఈ దీపం పుచ్చుకుని నుంచున్నాడు కదా ఈమె వచ్చిన విసురుకి గాలికో ఆమె వచ్చిన విసురుకో ఆమె ఊదేసిందో తెలియక దీపం మారిపోయి ఓరగా తెరిచి ఉన్న ఇంట్లోకి వసంతసేన సేన ప్రవేశించేసింది లోపలికి వెళ్ళిపోయింది వచ్చింది రథనికేనని భావించాడు వసంతుడు దీపం ఆరిపోయింది ఆడమనిషి ఎవరో రెపరెపలాడుతునే బట్టలు వెళ్ళింది రథనికే ఇంతలో ఏమైంది తలుపు వేసుకునే లోపల అటు అటుపక్క నుంచి వస్తున్నటువంటి శకారుడు ఈ అనివాడు వాడు కుర్ర కుర్రాళ్ళు ఇదేమిటి ఇది దరిద్ర చారుదత్తుడు అని చెప్తారు చారుదత్తుడిని దరిద్ర చారుదత్తుడు వీధిలోకి కానీ వెళ్ళిందా ఏమిటి ఈ సందు శారదత్తుడి వీధి ఇది అని మాట్లాడుకుంటూ వస్తే సరి కల్లా ఈ తలుపు దగ్గర తెరిచి ఉంది కదా కొంచెం అప్పుడే తరుముకుపోతుంది ఈ దూరం దగ్గరలో ఈ సందు మొదట్లో కనబడుతున్న రథనికని వసంత సేనగా భావించి పట్టుకున్నారు వాడి పిచ్చి పిచ్చి కూతలు కారు కూతలు రమ్మని ఏవో పిచ్చి పిచ్చి మాటలు తాగేసి ఉన్నాడు కాదు పట్టుకునేసరికి రథనికి అమ్మో అమ్మో నాయనో అని రక్షించండి అని కేకలు పెట్టింది మనిషి వచ్చింది అనుకున్నాను రథనికి కేకలు పెడుతోంది ఏమిటని వసంత ఈ చారుదత్తుడు ఈ వసంతడు ఆమె స్నేహితుడు ఇద్దరు గబగబా బయటకు వచ్చారు దీపం మళ్ళీ వెలిగించుకొచ్చారు బయటకు వచ్చారు కల్లా అతని అమ్మాయి కొప్పు ఇతని చేతిలో ఉంది ఇంతలో ఏమైంది ఎప్పుడైతే దీపం పుచ్చుకుని చారుదత్తుడు కనపడ్డాడో ఈ పక్కన ఇద్దరు నుంచున్నారు కదా స్నేహితులు వాళ్ళలో ఒకడికి చారుదత్తుడు తండ్రి చాలా సహాయం చేశాడు ఆయన దానాలు చేసేవాడు కదా పరుగు పోతుంది తప్పుగా ఉంటుంది కదా వాళ్ళు మనకు సహాయం చేస్తే ఇలాంటి వేషాలు ఇచ్చా చాలాగా ఒకడు తప్పుకున్నాడు ఒకడు మిగిలేడు సంస్కృతంలో భలే ఉంటాయి సంభాషణలు చాలా బాగుంటాయి అక్కడి నుంచి రథనికని వదిలేశారు అమ్మాయి ఏడుపు ఏడుపు గొంతుతోటి అరుస్తూ ఆ కొప్పు సవరించుకుని వచ్చింది వచ్చేసరికి అలా అది ఏమిటి నేను ఇందాక ఎవరో వచ్చారనుకున్నాను ఏమైంది వసంత సేన మీ ఇంట్లో దూరిందా అలాంటివి అడిగితే వీడు కేకలేశారు మా ఇంట్లోకి ఎందుకు వస్తుంది మాకు తెలియదు అన్నారు పైగా వీడు ఏమనుకున్నారు వీళ్ళు కూడా సర్దుకున్నారు ఈ రథనికనే మనం వసంతసేన ఇటు వచ్చిందని భావించాము మందే పొరపాటని వాళ్ళిద్దరూ తాగుతూ తూలుకుంటూ పోయారు రధనిక లోపలికి వచ్చింది లోపలికి వచ్చాక వాళ్ళు తెలుసుకున్నారు ఈ ఇంట్లోపల వసంతసేన ఉంది వసంతసేన ఉంది రధనిక లోపల వచ్చేసింది అక్కడి నుంచి ఈ వసంతసేన నమస్కారం చేసింది నాకు అభయం ఇవ్వండి వీళ్ళని చూసి భయంతో ఇచ్చాను తలుపు తెరిచింది మీకు మీ ఇది లేకుండానే అంటే అనుమతి లేకుండానే ప్రవేశించాను ఇంకేం చేయలేక అని చెప్పి అడిగింది అడిగేసారు కదా చారు దత్తుడు నీకు అభయమిస్తున్నా నీకేం భయం లేదు ఉండొచ్చు నువ్వు ఇక్కడే ఉండొచ్చు అన్నాడు అంటే ఆవిడ నేను ఇంటికి వెళ్ళిపోతాను ఈ నగలు గనక వేసుకుని వెళ్ళేనా నగలు పట్టుకెళ్ళినా ఆ దుర్మార్గులు ఎక్కడ ఏం చేస్తారో తెలీదు నా నగలు ఇక్కడ ఉంచండి నన్ను దింపేసేయండి అది ఆయనకి అట్లా రాత్రి వేళ ఆ అయిన ఆ స్త్రీ తన ఇంట్లోకి రావడం దాంతో నేను కొంచెం ఎక్సైట్ అవుతాడు పైగా అమ్మాయి అంటే ఇతనికి ఇష్టం కూడా సరే ఇతని సహాయంతో వసంతసేన ఇంటికి వెళ్ళిపోతాను వసంతసేన నగలు మాత్రం వీళ్ళింట్లో ఉన్నాయి అని అనుకుంటాడు ఇదేమైనా నాకు భగవంతుడు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడా అని భావిస్తాడు ఇంటికి పంపించేసిన వసంతసేన కూడా అలాగే ఈయన్ని కలుసుకోవడానికి మళ్ళీ అవకాశం లభిస్తుంది నగలు ఎందుకు వదిలిపెట్టింది మళ్ళీ వీళ్ళ ఇంటికి రావడం కోసమే వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఈయన చారుదత్తుడి స్నేహితుడు పేరు మర్చిపోయి నేను వసంతకుడు అని చెప్పి మైత్రేయుడు అతని పేరు వాళ్ళు ఎంత ఆలోచించినా గుర్తురాల కథలు ఎక్కువ చదివేసి పాత్రల పేర్లు మర్చిపోతున్నాను నేను మైత్రేయుడు మైత్రేయుడు అయితే ఏమైంది వసంతసేన సా బంగారం వీళ్ళు ఇంట్లో పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది రాత్రి తీసుకెళ్ళి దింపేసి వచ్చారు మర్నాడు ఇవిడే ఎంతసేపు మదనికతోటి చెప్తుంది అనమాట ఆవిడకి ఒకసారి చెలికత్తుంది మదనిక చెప్తుంది చారుదత్తుడు గురించి వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇది అతను ఎంత చక్కగా ఉన్నాడు ఎంత బాగా మాట్లాడాడు ఎంత ప్రీతిగా తమతో తనతోటి సరే ఇక్కడ పెట్టి ఉంచు పర్వాలేదు నువ్వు జాగ్రత్తగా వెళ్ళని ఎంత బాగా చెప్పాడు అతను ఎంత గొప్పవాడు వాళ్ళు వాళ్ళ నాన్న ఎంత గొప్పవాడు అలా అలా చెప్పుకుంటోందనమాట అంటే అతని గురించి మాట్లాడుతోంది ఉండుండి ఉండుండి ఏదో పని చేస్తుంటుంది మధ్య మధ్యలో ఏమైందో తెలుసా అని మళ్ళీ అంటూ ఉంటుంది అనమాట అంటే అతని మీద నుంచి ఊహని పక్కకు తప్పించట్లేదు ఇంతలో ఏమైంది వీళ్ళ ఇళ్ళ వెనకాల ఒక పెద్ద భవనం ఈవిడిది ఎన్నంత ఎన్నో ప్రకారాల లోపల ఉంటుందన్నమాట చాలా బాగా ఆస్తిపరులైన కుటుంబం వెళ్ళేది భోగస్త్రీలే భోగకాంతే అయినప్పటికీ బాగా సంపాదించుకున్న వాళ్ళు అనమాట తల్లుల దగ్గర నుంచి ఇవి వచ్చిన మోతలు చూస్తే ఏంటంటే జూదరులు కొట్టుకుంటున్నారు ఇది ఏనాటి కదా పందాలు పై పందాలు ఆ రోజునే ఉన్నాయి తాగుబోతులు జూదర్లు ఉన్నారు కథలో ముందు చూసాము శకారుణ్ణి అవునవును తాగేసి వెంటపడ్డాడు జూదర్లు కొట్టు రమ్మగారు మంచి మన గొప్పతనం కాదు ముందు జూదర్లు కొట్టుకుంటున్నారు ఆ ఏమైందట ఆ జూదర్లు దాంట్లో ఈ మన చారుదత్తుడి కుటుంబం బాగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర క్రమంగా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక బయటకు వచ్చేసారు అని వాళ్ళు మరి డబ్బు ఇవ్వలేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళలో సంవాహకుడు అనేవాడు ఒకడు ఒళ్ళు పట్టేవాడు వండు ఒళ్ళు అర్థం చేసేవాడు ఆ సంవాహకుడు ఏంటంటే జూదం పిచ్చివాడికి ఓకే ఆ అవతల ఉన్న ఒక జూధశాలడు ఇప్పుడు ఇది వేసేవాటికి కదా ఇప్పుడు మనం చెప్పింది భోగకాంతలు ఉండే వారకాంతలు ఉండే ప్రదేశం దానికి కొంత దగ్గరలో జూదశాలలు ఉన్నాయి పానశాలలు కూడా ఉన్నాయి ఈ జూదశాలకు వచ్చి ఆడేస్తున్నాడు వాడు బాగా అయితే పది వరహాలు బాకీ పడ్డాడు ఓకే పందేలు కడతారు కదా ఆ పందెంలో పది వరహాలు బాకీ పడి ఆ ప ఎవరెవరు పరిగెత్తారు ఒకడు ఆ జూదశాల మెయింటెనెన్స్ చేసేవాడు ఒకడు జూదరి ఒకడు అతనికి సహాయంగా ఉండేవాడు ఇద్దరు వెంటపడితే వీడు పారిపోయేట అక్కడు పారిపోయి పారిపోయి ఒక పాతక దేవాలయంలో దాక్కున్నాడు అక్కడ దాకా వచ్చాక వీడు కనపెట్టలేదని సరే మన ఇద్దరం ఆడుకుందామని అక్కడ చుట్టుపక్కల వాళ్ళతోటి ఆ జూదరి ఆ ఓనరు ఇద్దరు కలిసి మళ్ళీ ఆడం మొదలు పెట్టారు జూదానికి ఏముంది నాలుగు గళ్ళు గీసే జూదాం అంతే అదే కదా పందెం కడతారు దాని మీద ఐదు చెప్పాను నేను నేను చెప్తా ఐదు అని నీకు ఐదు పడుతుందో పడదు నా మీద పందెం కడతారు వంద రన్నులు కొడతాడు అని క్రికెటర్ల మీద పందెం కడ అంతే సేమ్ డిట్టో ఏం తేడా లేదు ఓకే అయితే ఈ జూదం వాడడానికి చిన్న చిన్న పలకలు లాంటివి ఉంటాయి కదా ఇట్లాగా గవ్వల్ లాంటి వాటి మీద ఈ వీళ్ళు నేల మీద కూర్చుని ఇలాగ గళ్ళు గీచుకుని దాని మీద ఆడుతుంటే జూదం వేసేసరికి లేదు ఒట్టిగా ఏంటంటే గళ్ళే గీ పందాలు ఒట్టిగా వేయటానికి ఐదు అందరూ ఐదు వేయాలని చెప్తారు ఐదు పడుతుంది ఐదు మీద వంద రూపాయలు మూడు మీద వంద రూపాయలు అలా కాస్తారు ఏమో ఐదో మూడో పడితే ఆ వంద వీడివ్వాలి అదనమాట లేకపోతే వాడు చెప్పింది పడకపోతే వాడివ్వాలి ఓకే ఈ టంగుటంగుమని మోగే సరికల్లా ఈ విగ్రహం వెనకాల ఒకటి ఇట్లా బొమ్మలాగా నుంచున్నాడు ఆ సంవాహకుడు విగ్రహాల్లో విగ్రహంగా కలిసిపోయాడు కాసేపు కదలకుండా ఉన్నాడు కానీ ఈ టంగు అని గవ్వలు మోగేసరికి ఆగలేక నా పందెం పది రూపాయలు అని కాకేశాడు కాకేయం కానీ పట్టేశారు పట్టేసి మళ్ళీ కొట్టారు కొట్టేసరికల్లా వాడేం చేశాడు వీళ్ళు పరిగెత్తుకు వస్తుంటే వచ్చేసి ఈ వసంతసేన దొడ్డి వాకిలి వైపుకి వచ్చాడు పక్షద్వారం అని రాస్తారు పక్క వాకిల్ అనమాట ఆ వాకిట్లోంచి లోపలికి ప్రవేశించాడు ప్రవేశించి ఎవరు ఏమిటి ఏం కదా నేను చారుదత్తుడి దగ్గర అని చెప్పాడు ఈవిడ చారుదత్తుడి పేరు వింటే మై మర్చిపోతుంది వసంతసేన్ ఏమన్నది సరే ఉండు నువ్వు ఇక్కడే ఉండు నువ్వు ఎంత బాకీ పడ్డావు వేంటని కనుక్కొని ఆ ఆ సభికుడు అంటే ఆ జూదశాల తాలూకు ఓనర్ సభికుడు అంటారు అతన్ని అతన్ని పిలిపించి వీడికి ఇవ్వాల్సిన పది పది నాణ్యాలకి ఇదిగో ఈ బంగారం తీసుకొని ఒక వస్తువు వడి చేతులు పెట్టి ఆ సభికుడు వీడికి ఏమనిపించింది సంవాహకుడికి ఇచ్చి నా బతుకు నేను ఒక మంచి అదే అత్యద్భుతమైన బ్రాహ్మణ కుటుంబంలో పనిచేసి వాళ్ళ మంచి లక్షణాలు ఒకటి రాల నాకు జూదని నేర్చుకున్నా ఆ పిచ్చతో ఆడాను చివరికి ఒక వారకా నన్ను విడిపించాల్సి వచ్చింది అసహ్యం పుట్టింది వాడికి వాడి మీదే అమ్మ నా బాకీ తీర్చేసావు బుద్ధి ఇష్టమాంక అయిపోయాడనమాట ఆయన బౌద్ధ భిక్షువుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించేస్తాడు వాడికి అస్తా సన్యాసాశ్రమం కోసం భిక్షువుగా మారిపోయి ఇంకా నేను వెళ్ళి ఆ బౌద్ధ రామానికి వెళ్ళిపోతాను ఇంకా ఎప్పుడు ఈ జూదము అవి ఆడమ్మా నీ పాదాల మీద ఆనని ఈవిడికి ప్రామిస్ చేసి ఈవిడ వల్ల బయటపడ్డాడు సరే వెళ్ళిపోయాడు ఇంకా అలా గడుస్తోంది గడుస్తుంటే ఇంకోసంతడు వచ్చింది ఈవిడ దగ్గర కర్ణపూరకుడు అని ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చేం చెప్పాడంటే అమ్మ ఇవాళ మన ఏనుగు మదం ఎక్కిపోయిన దానికి ఈ కట్టదాళ్లు ఊరి మీద పడింది మరి ఊరి మీద పడేసరికల్లా పరిగెత్తాను అక్కడికి నేను ఆపటానికి చాలా ప్రయత్నం చేయవలసి వచ్చింది అది పరిగెడుతూ పరిగెడుతూ ఒక సాధువు ఒక ఆయన వెళ్తుంటే ఆయన మీద పడబోయింది నేను చాలా లాఘవంగా గోడ మీద నుంచి ఎగిరి దాని మీదకి దూకి దాన్ని అంకుశంతో పుడిచి మొత్తానికి దాన్ని కంట్రోల్ చేశాడమ్మా ఆ దారిని వెళుతున్న మహానుభావుడు ఒక ఆయన ఎంత గొప్ప పని చేశావు సాధువు ప్రాణాలు రక్షించావని తన ఒంటి మీద ఉన్న ఉత్తరీయాన్ని నాకు కానుగ్గా ఇచ్చాడమ్మా జాజిపూల సువాసన వస్తుంది అది జాజిపూల వాసన వస్తున్న ఈ ఉత్తర్యాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు అని చెప్పి ఆ ఉత్తర్యాన్ని ఈవిడ చేతికిస్తాడు ఓహో ఆ ఉత్తర్యాన్ని ముట్టుకునే సరకల్విడికి తెలుస్తుంది ఇది చారుదత్తుడు ఉత్తర్యం ఓహో ఆ వాసనకి ఆ వాసనకు తెలిసింది తను ఉన్న వెంటనే ఆ బయట నుంచి కూడా జాజిపూల పరిమాణం వెళ్తున్న వాసన వస్తుంటుంది ఓహో ఆ చారుదత్తుడు వెళ్తున్నాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి కిటికీ దగ్గర నుంచి ఉంటుంది ఆయన వెళ్ళేవాడు పక్క నుంచి నడుస్తుంటాడు అలా వెళ్తున్న వాడిని చూడడం అయినా సరే ఇవిడికి సంతోషమే సంతోషంగా చూస్తూ ఉంటుంది ఆయన వెళ్ళిపోతాడు అయితే నగలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక ముహూర్తం చూసుకోవాలి రెండు రోజులు గడిచింది గడిచిన తర్వాత ఏమైంది కథలో ఇంకొక చిన్న టర్న్ వస్తుంది ఆ టర్ను ఈ రెండో భాగంలోనే చెప్పేద్దాం ఆ సమయంలో ఏమవుతుందంటే షర్విలకుడు అనే ఒక బ్రాహ్మణ యువకుడు ఇతను మనం వసంత సేన దగ్గర ఉన్న మదనిక ఆవిడ స్నేహితురాలు ఉంది కదా అదేంటంటే క్రీత దాసి అంటే బానిస సరిగ్గా చెప్పాలంటే కొనుక్కున్న అన్నమాట దాసుల్ని కొనుక్కునేవాళ్ళు కొనుక్కుంటూ ఈవిడ దగ్గర మళ్ళీ ఈవిడిని ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా ఎవరైనా తీసుకోవాలన్నా ఈ డబ్బిచ్చి తీసుకోవాలి ఓహో ఆ మదనిక మీద స్నేహం ఇతనికి ఈ సర్విలకుడికి అయితే ఇతను ఏంటంటే వాళ్ళ తండ్రి బాగా సంపాదన పరుడే కానీ ఏవో రకరకాల సమస్యలతోటి ఆస్తులు పోయినాయి అట్లాగే బ్రాహ్మణ ఆస్తులన్నీ పోయినాయి అని చెప్తుంటారు మనకు చూడు అతను కూడా చారుదత్తుడు కూడా ఇలాంటి అవును అయితే తండ్రి తల్లిదండ్రి ఇల్లు బాకలు అన్నీ ఉన్నాయి కానీ ఒక చోర శిఖామణి దగ్గర చేరి రకరకాల పద్ధతుల్లో దొంగతనం చేయటం చోర విద్య కూడా అరవై నాలుగు కళలో ఓ కళ అని అది నేర్చుకుంటాడు ఓకే ఇప్పుడు ఈవిడ దగ్గర ఉన్న మదనికని తను సంపాదించాలంటే ఆవిడ బోల్డ్ డబ్బు ధారపోసి ఆ పిల్లని తెచ్చు తెచ్చుకోవాలి దానికోసం డబ్బుకు ప్రయత్నం చేస్తాడు వ్యాపారం అంత చేయలేడు వాళ్ళ దగ్గర ఏం లేదు ఏదో చిన్నగా సంపాదన ఉంది ఆ డబ్బు ఆ పిల్లని తెచ్చుకోవడానికి సరిపోదు దానికోసం ప్రయత్నం చేయాలంటే బాగా లంసంగా డబ్బులు కావాలి సరే వెళ్దాం అనుకుంటాడు ఎక్కడికైనా దీనికి ఇంతలో ఏమైంది ఆ రోజు సాయంకాలం రాత్రి మన చారుదత్తుడు మైత్రేయుడు ఇద్దరు సంగీతం వింటానికి వెళ్ళారు వాకిలి కాపలాకు ఒక ప పనివాడు ఉన్నాడు వర్ధమానుడు ఏదో చెప్తారు వర్ధమానుడు బండివాడు అంటారు వర్ధమానుడు కాపలా ఉన్నాడు వీళ్ళు తిరిగి వచ్చాక ఏమనుకున్నారంటే ఇప్పుడు బంగారం అమ్మాయి మూట కట్టించింది వీళ్ళింటో ఏమీ లేవు ఎక్కడో పెట్టకుండా దగ్గర పెట్టుకుంటారు ముందు మైత్రేయుడు వంతు సగం రాత్రి వరకు మైత్రేయుడు ముందు వర్ధమానుడు కాపల ఇంటికి అతను వెళ్ళిపోయాక మైత్రేయుడు చేరాడు ఆ డబ్బులు బంగారం పక్కన పెట్టు పడుకుంటాడు ఒంటికంటో రెండో అయిన తర్వాత చెప్పాలి అప్పచెప్పాలి ఇంకోటికి చెప్పాలి బంగారం అక్కడి నుంచి వాళ్ళు నిద్రపోతారు అంతవరకు కాస్త మాగన్నుగా మెలుకుగానే ఉంటారు దాని జోలికి ఎవరు రాకుండా సరే ఏమనుకున్నారు కాపలా కాసుకుంటున్నారు వీళ్ళ దారిని వెళ్ళి మరి బంగారం ఉంది కదా మళ్ళీ మనకు తలకాయ నొప్పి ఈ షెర్విలో కూడా ఏం చేశాడు ఆ రోడ్డంతా అవే చూసి చాలా సంపన్న గృహంలాగా కనపడుతున్నటువంటి మన చారుదత్తుల గృహానికి వే వేయించేసాడు సరే ఓ పక్క నుంచి చక్కగా పద్మంలాగా ఒక మంచి డిజైన్లో ఆ గోడకు కంత కొట్టడం కూడా డిజైన్లు నేర్చుకుంటాడు స్వస్తికు పద్మం అలాగా పూర్ణ కుంభము కుంభం వేస్తే చాలా మంచిది మన పని బాగా అవుతుందని ఆ గో గోడ కొట్టి గోడకు కంత కొట్టి ప్రవేశించాడు లోపలికి అప్పటికి వర్ధమానుడు వెళ్ళి వర్ధమానుడు అనందికి వెళ్ళిపోయి మైత్రేయు మైత్రేయుడికి అప్ప చెప్పాడు మైత్రేడవ చోట పడుకున్నాడు బంగారం మూట పక్కన పెట్టుకున్నాడు ఓకే మన కూడా లోపలికి ప్రవేశించాడు చూస్తే చక్కగా మీనలు వాయిద్యాలు అన్నీ కనపడతాయి వీళ్ళది సంపన్న గృహమే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర ఇది వరకు అన్ని ఆస్తుపాసులు ఉన్నప్పుడు వాళ్ళ వాకిట్లో కంబళ్ళీలు కంబళీలు ఇప్పుడు డబ్బులు లేకపోయినా అవన్నీ ఎక్కడికి పోతాయి అవి ఉంటాయిగా ఇల్లు గ్రాండ్గా ఉంది ఓకే అంత స్తంభాలు పాతకాలపు ఇల్లు చక్కగా స్తంభాలు చూసి అబ్బో ఇది బాగా డబ్బులున్న వాళ్ళు ఇల్లేను అని ఒకటొకటి ఓపెన్ చేసి చూశాడు ఎక్కడా ఏమీ కనపడలేదు వీడు మనకంటే దరిద్రుడుగా ఉన్నాడు అనుకుంటూ వెళ్తూ వెళ్తూ ఏమైంది చీకట్లో పడుకున్న మైత్రేయుడిని తగిలేడు తగలంగానే వచ్చావా ఇదిగో బంగారం తీసుకో ఇక నేను నిద్రపోతాను నాకు చాలా నిద్రగా ఉంది ఇంది అక్కడి నుంచి కష్టపడి నిద్ర ఆపుకున్నాను అని చెప్పేసి ఆ మోటిట్లా అందించాడు నిద్ర సూపర్ ఆ చీకట్లో కనువెలుగులో ఈ సగం సగం చిన్న అంగవస్త్రంలో మూట కట్టారు ఒక పక్క నుంచి దగధగలాడుతూ కనపడుతున్న వజ్రాల నగలు ఆ బంగారపు మెరుగులు చూసేశారు కల్లా నేనేం దొంగతనం చేయలే ఆయనే అందించాడు నాకు దొంగతనం అంటే మనం కొట్టేస్తే తీసుకో అని ఇచ్చినప్పుడు దొంగతనం ఎందుకు కాదు కదా అది కదా ఆ మూట పుచ్చుకుని దొరికిందే ఛాన్స్ అని ఈ కూడా మూట పుచ్చుకుని వెళ్ళిపోయాడు తెల్లవారింది న్యాసంగా వచ్చిన బంగారం ఎవరి దగ్గర ఉంది నీకేగా ఇచ్చాను అంటాడు మైత్రేయుడు ఇచ్చావు అప్పుడు తెలుసుకున్నారు ఇంత లోపల పొద్దునే వచ్చిన రథనిక వాకిలికి గోడ గోడగట్టింది గోడకి కంత కొట్టుందని ఏం పోయింది అని చూసుకున్నారు ఏం పోయింది అనుకున్నాక బంగారం పోయింది అని అర్థమైంది నేను రాత్రి నీకు ఇచ్చానంటాడు నేను రాత్రి అసలు నీ దగ్గరికే రాలేదంటాడు అతను తెల్లవారుజాముకి వెళ్ళా వీళ్ళకి తెల్లవారకుండానే వీళ్ళకి తెలిసిపోయింది బంగారం పోయింది ఇప్పుడు ఏం చేయాలి అది చాలా పెద్ద ఇల్లు ఆడవాళ్ళు ఉండే గదులు వేరు వీళ్ళు హాల్లో ఉన్నారు ఆ వచ్చిన దొంగ హాల్లోకే వచ్చాడు ఎవరికో ఇచ్చానని తెలుస్తోంది ఇతనికి అది ఇతనికి ఇచ్చాడా చారుదత్తుడికి ఇచ్చాడా లేకపోతే వర్ధమానుడికి ఇచ్చాడో గుర్తులేదు తెలియట్లేదు మిత్రమా స్వీకరించు అన్నాను నేను నువ్వు స్వీకరించావు ఓకే స్వీకరించింది దొంగ స్వీకరించాడని అర్థమైంది ఇది లాబోది పో ఏమి ఇచ్చి బాకీ తీర్చగలరు ఏదో ఒకటి ఇవ్వాలి ఏమున్నాయి మన దగ్గర ఏమీ లేవు అయితే చారుదత్తుడి భార్య ధూతాంబ ఆవిడికి తండ్రి చాలా సంపన్న గృహస్థు పెళ్ళప్పుడు ఆవిడికి ఇచ్చిన నగలు కొన్ని ఆవిడ దగ్గర ఉన్నాయి ఆవిడ ఒక వెలలేని ముత్యాల హారం ఒకటి తీసిచ్చింది ఆ నగల బదులు ఇది ఆ వజ్రవైటూర్యాల కంటే కూడా ఈ ముత్యాలు ఏంటంటే సముద్రంలోవి కదా అయితే చారుదత్తుడు భార్య బంగారం వస్తువులు తీసుకోవడానికి ఇష్టపడ్డని ఇవిడేం చేస్తుంది రత్నషష్ఠి వ్రతం అని ఏదో వ్రతం చేసి మరి మైత్రేయుడికి కానుకగా ఈ వస్తువు ఇస్తుంది ఓకే మంచి అవిడ ఈ హారం ముక్తాహారం అంటారు రత్నంతో ముక్త ముక్తావళిదో మొత్తానికి చాలా ఖరీదైనది ముత్యాలు రత్నాలు కలిపిన ఒక హారాన్ని ఇస్తుంది ఈ హారాన్ని మరి మైత్రేయుడి వల్ల పోయింది ఈ వస్తువు మైత్రేయుడి వల్లే కదా పోయింది కాబట్టి అతను దీన్ని అప్పు తీర్చేస్తాడు ఏదో ఒకటి చెప్పి ఏం చెప్పాలి చారుదత్తుడు జూద నీ బంగారం అంతా పోగొట్టాడు దాని బదులు ఇది ఇస్తున్నామని చెప్పి చెప్పాలనుకుంటారు మరి ఏదో ఒకటి చెప్పాలి మరి ఎలా పోయింది దొంగతనం జరిగింది అంటే అవమానకరంగా ఉంటుంది అలా కాకుండా జూదం ఆడాడు జూదంలో బంగారం పోయింది దాని బదులు ఇది ఇస్తున్నామని చెప్పి ఇద్దామని నిర్ధారించుకున్నారు సర్విలక్కుడు వెళ్ళి మదనిక దగ్గరికి వెళ్ళాడు బంగారం బుచ్చుకొచ్చాడు కదా అక్కడి నుంచి ఏం చెప్పాడంటే ఇద్దరు కలుసుకున్నారు సంతోషించింది నేను నిన్ను కొనేసుకుంటాను డబ్బులు ఇచ్చేస్తా నువ్వు నేను నేను పెళ్లి చేసుకుంటావు పెళ్లి చేసుకుంటావు నాకు డబ్బులు ఇవ్వాలి అంత ధనం నీ దగ్గర లేదు నువ్వేం చేస్తావంటే కాదు నా దగ్గర ధనం ఉంది నేను నా పట్టుకొచ్చాను దాని నగలు పట్టుకొచ్చాను అవి ఇచ్చేసి నేను చేస్తాను అంటాడు అనే సర్కల్ సరిగేవి నగలు చూపించమంటుంది నగలు తీసే సరుకులు ఇవి నిర్ఘాంతపోతుంది మదనిక ఆ నగలు వసంతసేనవి ఇవి ఎక్కడి నుంచి దొరికినాయి అంటే నేను ఎక్కడి నుంచి చూపించాను రాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇవి మా అమ్మగారి నగలు ఇప్పుడు ఏమని ఇస్తావు నువ్వు నా మీద ప్రేమతో ఇంత పని చేసావా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి ఉంటావు నువ్వు చారిదత్రి ఎదిగిస్తాడు నీకు నువ్వు వెళ్ళావు వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్ళావు ఆ దొంగతనం చేసి ఆవిడ నగలు తెచ్చి ఇప్పుడు నన్ను నన్ను కొనాలంటే ఎవరికి ఇవ్వాలి ఆవిడికే డబ్బు ఇవ్వాలి ఈ నగలు పట్టుకెళ్ళి ఆవిడకే ఇస్తావు ఇప్పుడు ఏం చేద్దాం ఇంత సాహసం చేశాడని సంతోషంగా ఉంది కానీ ఈ నగలు పట్టుకెళ్ళి అక్కడికి ఇస్తే అది ఏమవుతుంది ఇది ఎట్లా వస్తుందో అర్థం కాదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని గింజుకుంటారు నగలు పట్టుకెళ్ళి వెనక్కి పెట్టే వెనక్కి పెట్టకూడదు వెనక్కి పెట్టడానికి వీలు లేదు ఎట్లా పెడతాడు మీ ఇంత దొంగతనం చేశాను నేను మీ నగలు మీరు తీసుకోండి నన్ను ఇవ్వలేడు కదా ఇవ్వలేడు ఇప్పుడు ఈవిడికి ఇస్తే ఈవిడ ఇలా అంటుంది వాటిని ఇంకేం చేయడానికి అవకాశం లేదు బాగా ఆలోచిస్తే సర్వేలు అన్నాడు నువ్వే సరిగ్గా ఆలోచిస్తున్నావు నాకంటే సరిగ్గా చెప్పమంటే ఓ పని చేయి నన్ను తీసుకోవడానికి ఈ నగలు చారుదత్తుడే నీకు ఇచ్చాడని చెప్పు లేదా చారుదత్తుడే పంపించాడని చెప్పు ఓకే నన్ను తీసుకోవడానికి కాదు చారుదత్తుడే నగలు పంపించేశాడంటే సరిపోతుంది ఆయన వచ్చేదాకా నువ్వు వచ్చేదాకా నగలు మా ఇంట్లో పెట్టుకుంటాను అన్నాడు అయినా సరే పంపించేశాడు మా దరిద్రుల ఇంట్లో మా ఇంట్లో కాపలా కష్టమని నీ నగలు నీకు చారుదత్తుడే పంపేశాడని నేను చారుదత్తుడి దగ్గర పనిచేస్తానని చెప్పేసి నగలిచ్చేయి ఇదంతా వినేసింది వసంతసేన ఓహో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మొత్తం వినింది విన్నది చూద్దాం ఏం చేస్తారో చూద్దాం అనుకుంది సరే నేను అమ్మగారిని పిలుచుకొస్తాను నువ్వు పోయి నాట్య మండపం దగ్గర అక్కడ ఎక్కడో మండపం దగ్గర ఉండని వాడిని అక్కడ కూర్చోబెట్టి కూర్చోబెట్టి నగలన్నీ అది చేతులు పెట్టింది అక్కడే ఉంచుకో నేను వస్తాను వెళ్ళి చారుదత్తుడి దగ్గర నుంచి ఒక ఆయన వచ్చాడండి మరి నగలు తీయ నగలు ఏవో పట్టుకొచ్చేట మిమ్మల్ని కలుస్తానంటున్నాడు సరే పంపించమంది తెల్ల తెల్లమొహం వేసుకుని వచ్చాడు ఇతను వెళ్ళవేళ పోతుంది దొంగతనం బయటపడిపోతుంది అది అయితే ఏమన్నాడమ్మా చారుదత్తుడు మహానుభావుడు మరి వారి ఇంటి దగ్గర దొరక నువ్వు ఇప్పుడు చేస్తున్నావా అంటుంది లేదు అప్పుడప్పుడు చేసేవాడిని మరి నేను వెళ్ళేసరికల్లా నగలు వసంతసేన కపచప్పని ఇచ్చారండి అనే సరికల్లా మదనికా ఇటు అని పిలిచింది చారుదత్తుడు నాకు చెప్పాడు ఈ నగలు ఎవరు తెచ్చిస్తారో వాళ్ళకి చా మదనికి ఇవన్నీ ఇవ్వమని చెప్పాడు చారుదత్తుడు నువ్వు నగలు తెచ్చి ఇచ్చావు కదా నీకు ఈ మదనికి ఇచ్చేస్తా అన్నది అనేసరికి ఈ మదనికా నిర్ఘాంతపోతుంది వాడు నిర్ఘాంతపోతాడు నిజానికి ఇదేం జరగల ఇవిడేదో కథం అర్థం అర్థమవుతోంది వాళ్ళకి కానీ ఏమనాలి తెలియలేదు అక్కడి నుంచి ఏం చేస్తున్నావు ఆవిడ నగలన్నీ తీసి మదనికా అలంకరించి అలంకరించి ఓ సెర్వులక ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపో నువ్వు అని మదనికా నన్ను బాగా చూడు ఇంకా మళ్ళీ నన్ను జీవితంలో చూడలేవు నువ్వు నేను నేను పంపించేస్తానంటే అది ఏడుస్తుంది అనమాట అయ్యో అమ్మగారి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను వాళ్ళకు ఇది కదా ఎంతకాలమో పనిచేసింది ఆవిడతో పాటు చాలా మంచి ప్రేమగా ఉండే మనిషి దుఃఖపడుతూ సరే ఏం చేస్తుంది బండిని పిలిపిస్తుంది ఈవిడ బండిని బండిలో ఎక్కించి పంపిస్తానంటుంది బండి ఎక్కుతారు బండి ఎక్కేసరి కళ్ళ కొంచెం బండి ఎక్కి ముందుకు వెళ్తుంటే కేకలు వినపడతాయి ఏంటంటే ఇం ఇదేస్తారు ఉంటారు ఆర్యకుడు అనే ఒక గోపబాలుడు అతన్ని అతను రాజవుతాడని ఒక జోస్యం చెప్పబడింది ఆ జోస్యాన్ని తెలుసుకున్నటువంటి పాలకుడు అనేటువంటి ఈ ప్రాంతపు మహారాజు ఆర్యకుడిని అరెస్ట్ చేయించాడు వాడు రాజు అవుతాడని జోస్యం వచ్చింది అంటే తన మీద వాడు తిరగబడతాడేమో అని ముందే వాడిని అరెస్ట్ చేశారన్నమాట అని చెప్పేసి ఆర్యకుడు అరెస్ట్ చేయబడ్డాడు హో అని చాటింపు వినపడుతోంది నిర్ఘాంతపోయాడు సర్వీలకుడికి చాలా స్నేహం ఆకుర్రాడు అమ్మో ఇంకేముంది ఆర్యకుడిని పట్టుకున్నారంటే అతను అరెస్ట్ చేస్తే మరి జైల్లోకి వెళ్ళిపోతాడు కదా అక్కడి నుంచి ఏమన్నాడు నేను ఇప్పుడు దిగి వెళ్ళిపోవాలన్నాడు అంటే ఈ పిల్ల ఏడవటం మొదలుపెట్టింది మదనిక నువ్వు అలా ఎలా వెళ్ళిపోతావు మరి నన్ను నన్ను వదిలిపెట్టి వెళ్తావా అంటే అలా కాదని వార్త వాడిని అడిగారు ఆ అత వ్యాపారి రేఫ్లెక్కుడు ఇల్లు తెలుసా నీకు అని అడిగి ఈమె రేఫ్లెక్కడు అతను స్నేహితుడు అనమాట అక్కడికి తీసుకెళ్ళి దింపేసి అక్కడి నుంచి మా అమ్మ నాన్న దగ్గరికి మా ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళిపోతాడు ఓకే ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఆర్యకుడు చాలా ప్రమాదంలో పడతాడు నేను అతన్ని రక్షించాలి నా స్నేహితుడు ప్రాణ స్నేహం నేను నిన్ను దక్కించుకోవడానికి ఇంత ప్రయత్నం చేశాను స్నేహితుడిని దక్కించుకోవడానికి కూడా ఏదో ఒక ప్రయత్నం నేను చేయాలి కదా అని చెప్పి బండి దిగి వెళ్ళిపోతాడు ఆ బండిలో మదనిక కూర్చుని రేఫిలకుడికి ఇంటికి వెళ్ళిపోతుంది రేఫిలుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది సరే ఇంతలో ఏమవుతుంది ఇక్కడ మన వాస చారుదత్తుడు ఇంట్లోంచి మైత్రేయుడు బయలుదేరుతాడు వదిన ఇచ్చిన రత్నమాలను తీసుకుని ముత్యాల దండో రత్నాల దండో అది ఒక హారం ఆ హారాన్ని తీసుకుని వసంతసేన ఇంటికొస్తాడు ఇంటికి వస్తాడు వచ్చేసరికి అలా ఏమవుతుంది వాకిట్లో చూస్తే బో పెద్ద మహాహర్మ్యం అది వీళ్ళు ఎంతమంది దగ్గర కొట్టేస్తే ఇంత డబ్బులు వచ్చినాయి వీళ్ళకి అనిపిస్తుంది మైత్రేయుడికి వారాంగణకి అంత సంపద ఉందంటే ఎన్ని తరాలుగా వీళ్ళు ఎంతమంది దగ్గర నుంచి ఎంతంత సంపద వచ్చింది ఎందరు రాజులను వ్యాపారస్తులను వీళ్ళు రంజింపజేస్తే వస్తుంది ఇదంతా అలా అనుకుంటూ ఒక్కొక్కటి ఒకళ్ళ బయట నుంచి వచ్చేసరికల్లా ఓ పని మనిషి ఎవరో ఒకళ్ళు ఎవరో చూస్తారు సరే రండి అని లోపలి తీసుకెళ్తారు ఒక్కోటి ఒక్కోటి దాడతాడు మణులు మాణిక్యాలు కొన్ని చోట్ల ఎండబెట్టిన రకరకాల సుగంధ ద్రవ్యాలు ఓ దాంట్లో ఏనుగులు ఏనుగులు కూడా ఉన్నాయి ఆవిడకి వాళ్ళ ఇంట్లో ఏనుగులు గుర్రాలు ఎడ్లు ఎడ్లబళ్ళు బోళ్ళంతమంది మనుషులు వంటలు గుమఘమలాడుతూ సుగంధ ద్రవ్యాలు అక్కడి నుంచి అలంకరించుకున్న ఎంతోమంది స్త్రీలు వాళ్ళ కోసం వచ్చినటువంటి విటులు సంగీతాలు పాటలు పద్యాలు ఎన్నో ఒక్కొక్క ఇది దాటుతూ ఉంటే ఒక్కొక్క గుమ్మము దాటుతుంటే ఒక్కొక్క ప్రాకారంలోనూ ఎంతమందో ఎంత హడావిడో అదంతా దాటుకుని వసంత సేన దగ్గరికి వెళ్తాడు ఇంత సంపద ఉంది అమ్మాయికి అని చెప్పి తేలి సరికల్ వెళ్ళి ఏమన్నాడు మరి ఆమన్న చారుదత్తుడు జూదరి మహాజూదం పిచ్చి నీ వస్తువుల్ని తన వస్తువులుగా భావించి జూదంలో గెలుస్తాననే నమ్మకంతో పెట్టేశాడు అక్కడికి నవ్వొచ్చింది ఏమిటి జూదంలో పెట్టాడు ఆ చారుదత్తుడు అవునన్నాడు అవును ఓడిపోయాడు ఓ దొంగతనం జరిగిన వస్తువుని దొంగతనం అని చేతులు దులుపుకోకుండా జూదంలో పోగొట్టాడని తను రవడానికి కూడా రెడీ అయ్యాడు ఆయన అయితే ఆ వస్తువుకి సామ్యం వచ్చేటువంటి అంతకంటే ఎక్కువ ఖరీదైన ఈ రత్నమాలని నీకు పంపించాడు ఆవిడ రత్నమాలను చూస్తుంది నేను ఇది తీసుకోలేను అంటుంది కాదు నువ్వు తీసుకోవాలి నువ్వు తీసుకోవాలి మరి బుధన్ ఇచ్చారు ఆవిడ పుట్టింటి నుంచి వచ్చిన వస్తువు అని చెప్తాడు చెప్పేసరి కళ్ళ చుడికి మంచి సంతోషం వస్తుంది అది తీసుకుంటుంది చేత్తో పుచ్చుకుంటుంది నన్ను గౌరవించారనుకుంటుంది మరి సాయంకాలం నేను కలవడానికి వస్తానని చెప్పమంట ఇంటికి వస్తాను అని వారాంగన ఇంటికి వస్తానంటే అర్థం దీనికి మండి మడిపోతుంది మండిపోతుంది మైత్రేయుడికి నీ వస్తువులు పోయినాయి మేమేమో ఇంకా చాలా గొప్పహారాన్ని ఇచ్చాము ఇంకా మా వాడి దగ్గరికి ఏముందని వస్తుంది ఈవిడ ఎంతమంది సంపదో ఇంట్లో అంతా కనపడుతుంది సరే నచ్చదు అతనికి సరేనంటాడు కానీ చెప్పాలి కదా సరేనని ఒప్పుకుంటాడు వెనక్కి వెళ్తాడు ఇంటికి వెళ్ళాక ఆవిడకి చెప్తాడు అతనికి నువ్వు వతకంలో పోగొట్టావని చెప్పాను అదే జోదన్లో అయినా సరే ఆవిడే వస్తానంటోంది ఇంకా ఏం తీసుకుంటుంది రత్నమాలు తీసుకుని ఎందుకు తీసుకోదు వాళ్ళు అట్లాంటి దొంగ మొహాలు అంటాడనమాట వాళ్ళు ఎందుకే లేకపోతే వాళ్ళ ఇంట్లో అంత సంపద ఎక్కడొచ్చిందో ఆవిడేమో రాజాలెళ్ళిందా రావడానికి ఏమైనా ఇది ఉందా కత్తి కటారు వచ్చా వాళ్ళకి రాదు వాళ్ళు ఇవే చేస్తారు మరి నాలుగు సముద్రాలకి సముద్రాల సారమంతా చే ఉన్నటువంటి రత్నాల మాల తీసేసుకుంది ఇంకా నీ దగ్గర నుంచి ఏం తీసుకోవడానికి రాబోతోందో ఇవి వేసే సాంగత్యం మంచిది కాదు నువ్వు ఆవిడ మీద ఉత్సాహం మానుకో ఆవిడ అట్లా వెళ్తుందంటే నీకు ఇక్కడ రక్తం ఉప్పొంగిపోతుంది ఈ ధోరణి మానేసేయమంటాడు మానేసేయమంటే ఇప్పుడు మనసులో పుట్టింది ఇది ఇప్పుడు ఆవిడ వస్తానంటే ఎలా కాదంటావు మొదట మనకి నేను వసంత ఇతనేమంటాడంటే చారుదత్తుడు నేనేం పిలవలేదు కదా మొదటిసారి మన ఇంటికి పిలవలు ఆవిడదారిన ఆవిడ పోతూ వచ్చింది ఇప్పుడు తనే వస్తానంటోంది ఎలా కాదంటని చెప్పు అంటే వాళ్ళు మండుతుంది మైత్రేయుడికి ఇక చేయగలిగేది ఏం లేదు ఇంకా ఇక్కడ ఏముందని తీసుకెళ్ళడానికి వస్తుంది ఆవిడ చాలా చిరాకు పడతాడు సరే సాయంకాలం నుంచి ఇక్కడ పడే వీళ్ళకి చక్కగా అలంకరించుకున్న వసంతసేన సేన దీంతో దీంతోపాటు రథం ఎక్కి వచ్చేస్తుంది వెళ్ళింటికి ఇది చిన్న ఇల్లు మామూలుగా బీదవాళ్ల ఇల్లు కాదు ఇది మహాహర్మ్యం ఇతను జారుదత్తుడి ఇల్లు కూడా ఆడవాళ్ల గదులు వేరు మగవాళ్ల గదులు వేరు సభాభవనాలు వేరు వేరువేరు వేరుగానే ఉన్నాయి సరే ఇతనితో పాటు అతను ఉండిపోతుంది రాత్రి మర్నాడు పొద్దున ఇతను ఆవిడ నిద్ర లేవకముందే వెళ్ళిపోతాడు ఒక జీర్ణోద్యానం ఒకటి ఉంది పుష్పకరండం అనేది పువ్వులదే ఇప్పుడు పెద్దగా జనం వెళ్తాల్లో అక్కడికి అక్కడికి రమ్మని చెప్పి వెళ్తాడు చెప్పమంటాడు బండి పంపిస్తాను వర్ధమానుడు బండి కడతాడు ఆ వర్ధమానుడు బండి ఎక్కి వసంతసేనుని ఉద్యానవనానికి రమ్మని అక్కడ ఉద్యానవనంలో వాళ్ళిద్దరు గడపటం కోసం అక్కడికి రమ్మంటాడు ఇవిడ తెల్లవారిని నిద్రలేస్తుంది నిద్రలేచి కాస్త అటు ఇటు చూస్తే తను వీళ్ళ ఇంట్లో ఉన్నాను ఇవన్నీ తెలుస్తాయి సరే ఏమవుతుంది రథనిక పిల్లాడిని తీసుకొస్తుంది చిన్నపిల్లాడి ఒక కొడుకుంటాడు పిల్లాడిని ఎత్తుకొస్తుంది పిల్లడేందుకో ఏడుస్తాడు ఏడుస్తూ ఉంటాడు వెళ్ళి దూతాంబని నాటకంలో పెద్దగా కనపడదు కానీ ఉత్సవ సినిమాల్లో చూపిస్తారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగా ఓ స్త్రీ ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి పలకరించకుండా ఎట్లా ఉంటుంది ఆ కాలంలో ఇలాగ వేరే వాళ్ళు ఇళ్ళకి రావడం కానీ వాళ్ళు వీళ్ళ ఇంట్లో మెసలటం కానీ పెద్ద తప్పేం కాదు లోక సామాన్యంగా జరిగేవి అంత పెద్ద విచిత్రమైన విషయం కాదు ఆశ్చర్యపోయే వ్యవహారము కాదు అయితే ఏమవుతుంది పిల్లాడిని చూసి ముద్దు చేస్తుంది శారదత్తుడు కొడుకు శారదత్తుడిని ప్రేమిస్తుంది ఆవిడ పిల్లాడిని ముద్దు చేస్తుంది పిల్లాడు ఏడుస్తూ వస్తాడు ఓ బండి ఏదో పుచ్చుకొస్తాడు చిన్న బండి పెట్టుకుని టమటమటమా అని తిరుగుతూ ఉండే బండి అనమాట మట్టితో చేసింది అయితే పిల్లాడు ఏమంటాడంటే వాళ్ళందరి దగ్గర బంగారు బళ్ళు ఉన్నాయి నా దగ్గర లేదు నాకు అది కావాలి బంగారు బండి కొనిపెట్టమంటే మన దగ్గర ఏముంది నాయన మట్టి బండితోటే మనం ఆడుకోవాలని రధనిక తల్లి చెప్తారు వీళ్ళు చాలా దుఃఖం వస్తుంది వసంతసేనికి వాళ్ళ ఇంట్లో నా వస్తువులు పోతే ఆ వస్తువు ఉంటే పిల్లాడికి ఇవల పోగొట్టుకుని దొంగతనం జరిగితే దొంగతనం అయింది మాకు సంబంధం లేదు అని అనకుండా వాళ్ళ దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన వస్తువుని నాకు ఇచ్చేశారు పిల్లాడి సరదా తీర్చడానికి కూడా చారుదత్తుడికి శక్తి లేదు అయినా కూడా మాట మీద నిలబడి ఉన్నాడు అని చెప్పి పిల్లాడిని దగ్గర పిలిచి కూర్చోబెట్టుకుంటుంది మెడలో నుంచి ఒక్కో బంగారు వస్తువు ఆ బంగారపు ఆ మట్టి బండి మీద వేస్తుంది దాన్ని నిండా పెట్టి దీంతో బంగారు బండి చేయించుకో వీటితోటి నువ్వు అని చెప్పి ఆ బండికి అలంకారం చేస్తుంది అనమాట ఆ బండి పుచ్చుకుని తిరుగుతూ ఉంటాడు పిల్లాడు అటు ఇటు మృత్ శకటికము మట్టి బండి వాడి దగ్గర ఉండేది మట్టి బండి దాన్ని బంగారం వేసి దాన్ని బంగారు బండిని చేసింది అన్నమాట నువ్వు తిరు ఆడుకోమంటుంది పిల్లాడికి మంచి సరదా వస్తుంది దగదగలాడే వస్తువులు చూసేసరికల్లా సంతోషంగా అటు ఇటు తిరుగుతాడు ఈ లోపల వర్ధమానుడు వచ్చి బండి వచ్చింది అమ్మగారిని రమ్మంటే ఈ లోపల ఈవిడ దగ్గర ఇంకో ఇంకోటి చేతురికో ఎవరో వస్తారు చేతికి ఇవి తెలికత్తే అలంకరించుకుంటోంది వస్తుందంటే వీడి తక్కువ శుభ్రంగా స్నానం చేసి చక్కగా కొన్ని నగలు పిల్లాడికి ఇచ్చేసింది కదా ఏదో నామ నగలు వేసుకుని అలంకారం చేసుకుని బయలుదేరుతుంది ఇంతలో ఏమవుతుందంటే రాజుగారి బావమరిది శకారుడు కోసం ఒక బండి శకారుడు ఆ జీర్ణోద్యానంలో ఉన్నాడని అతని కోసం ఒక బండి వెళ్తోంది స్థావరకుడు ఆ బండితోలే లేవాడు పేరు ఆ స్థావరకుడి బండి వర్ధమానుడి బండి రెండు ఒకేసారి వస్తాయి వీధిలోకి ఇంతలో ఈ వర్ధమానుడు ఏమనుకుంటాడు బండిలో గడ్డి అయితే పరిచాను తివాసి తీసుకురాలేదు అని చెప్పేసి బండి అక్కడ వదిలిపెట్టేసి లోపలికి వస్తాడు మ మందిరంలోకి వస్తాడనమాట ఒక తివాసీ తీసుకోవడం కోసం తివాచీ వేసుకునే లోపల ఆ బండి వచ్చిందని ఖబురు వచ్చేసింది కదా ఈవిడ బయటకు వచ్చేస్తుంది ఇవి వచ్చేసి ఈ వర్ధమానుడి బండి ఏమో ముందుకెళ్ళిపోతుంది సరిగ్గా చారుదత్తుడి ఇంటి ముందు ఈ స్థావరకుడి బండి ఆగుతుంది అది ఎవరిది రాజుగారి భావమరదైన శకారుడిది బండి ఈవిడ పోయి అందులో ఎక్కి కూర్చుంటుంది ఆ బండి ఆ బండిగా విడి వెళ్ళిపోతుంది ఇంతలో ఏమవుతుంది వర్ధమానుడేమో తివాసీ పట్టుకొస్తాడు ముందుకెళ్ళి బండి మీద కూర్చుంటాడు అమ్మగారు వచ్చాక వెళ్దామని ఇంతలో ఈ శర్విలకుడు వాళ్ళ సహాయంతో పారిపోయినటువంటి గోపాలుడైన ఆర్యకుడు పరిగెత్తుకుంటూ వచ్చి కాలికి చే సంకెళ్ళు ఉంటాయి ఆ సంఖ్యలతోటి వచ్చి ఈ వర్ధమానుడు ఉన్న బండి ఎక్కేస్తాడు ఓకే ఈ టంగు టంగుమని మోగేసరికల్లా ఈవిడే వచ్చింది వసంతసేన నగలమూత అవుతుందని భావించి వర్ధమానుడు బయలుదేరిపోయాడు వర్ధమానుడు తీసుకెళ్ళి ఆర్యుకుడు ఎక్కినటువంటి బండి పుష్పకరండ జీర్ణోద్యానానికే వెళ్తాం ముందు వాడు వాడు ఎవడో వచ్చాడు కదా స్థావరకుడు తీసుకెళ్తున్నటువంటి వసంతసేన ఎక్కిన బండి కూడా అక్కడికి అక్కడికే వెళ్తుంది ఆ బండి కొంచెం పక్కకి వెళ్ళిపోయి రాజశాలకుడైనటువంటి ఆయన పేరేదో మర్చిపోతుంది అనే షకారుడు రాజుగారి భావం ఆయన ఆయన బండిలోకి ఎక్కేసింది ఇవిడ బండి దాని దారిన అది వెళ్ళిపోయింది ఈ బండి కూడా ఇప్పుడు శకారుడు మన చారుదత్తుడు పంపించిన బండిలో ఈ శర్విలకుడు వాళ్ళ సహాయంతో పారిపోతున్నటువంటి ఆర్యకుడు ఒక గోపబాలుడని అతన్ని రాజుగారు అరెస్ట్ చేశారని ముందు భాగంలో ముందు భాగంలో చెప్పాం ఆ సరే అతను తప్పించుకుని ఆర్యకుడు దొరికిన బండి తన కనపడిన బండి ఎక్కేసేడు ఓకే ఆ బండి ఎవరిది చారుదత్తుడి బండి రెండు బళ్ళు పోతున్నాయి అయితే అది వాళ్ళు జీర్ణోద్యానము చాలా పెద్దది పుష్పకరంట జీర్ణోద్యానం అదే దాని పేరు అది చాలా పెద్దది వీళ్ళకి వీడికి అలవాటు అనే గేట్లో నుంచి వీడో వెళ్ళిపోయాడు ఒకడు చారుదత్తుడు ఉన్నదానికి చారుదత్తుడు బండికి వాళ్ళకి తెలుసు కదా తను ఎక్కడున్నాడో ఆ పక్కకి ఆ బండి వెళ్ళిపోయాడు తీరా బండి వెళ్తే ఎక్సైట్మెంట్ వసంతసేన వచ్చింది తన కోసం అని ఆ బండిలో చూస్తే ఆర్యకుడు కనపడ్డాడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోతే ఇక ఈయన చారుదత్తుడు రాజు పాలకుని రాజు మహారాజు తాలూకు ఇబ్బందులు తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు ప్రజల్ని ఎట్లా పీడిస్తున్నాడు ఎవరో జోషి చెప్పినంత మాత్రాన ఎవరో చెప్పారు ఆర్యకుడు రాజు అవుతాడు అని వాడేం చేయలే చేయకముందే అరెస్ట్ చేశాడు అక్కడి నుంచి ఈ రాజుగారు ఆయన భావమర్తి వాళ్ళ దుశ్చర్యలు అన్నీ తెలిసిన ఈ చారుదత్తుడు ఏం చేశాడంటే కాలికున్న శీల ఊడదీసేసి అబ్బాయి నిశ్శబ్దంగా పారిపోవు నేను నీకు చేయగలిగే సహాయం ఇదే చ వసంతసేన ఏమైందో అర్థం కాల బండిలో ఇతను ఎట్లా వచ్చాడు నా బండిలోనే నువ్వు ఊళ్ళోకి వెళ్ళిపో ఆ ముందు గొలుసు అవి ఊడదీసేశాడు జాగ్రత్తగా వెళ్ళిపో తప్పించుకో ప్రాణాలు కాపాడుకోమని పంపేశాడు ఆర్యకుడికి సహాయం చేశాడు చారుదత్తుడు బండి మళ్ళీ వెళ్ళిపోయింది అతను తన స్నేహితుల్ని కలుసుకున్నాడు ఊళ్ళో రగడ అక్కడక్కడ కొన్ని చోట్ల మన ఏమంటారు ఒక దుమారం లాగా కొన్ని గొడవలు వస్తున్నాయన్నమాట ఇలా అరెస్ట్ చేశారని అదని తన స్నేహితుల్ని కలుసుకుని విప్లవం లేవదీశాడు దా జరిగిపోతుంది ఎంతసేపు వీటన్నిటికీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు విప్లవాలు ఆడంతా అవే పుట్టేస్తాయి ఈ బండి వెళ్ళిపోయింది ఈ రెండో బండి ఎవరు ఈ మన శకారుడి బండి ఎక్కింది కదా వసంతసేన ఆయన వచ్చి కార్చెన్ తీస్తాడనుకుంది ఏమిట్రా ఏమిట్రాని దిగేసరికి అలా ఎదురుగుండా షకారుని నిలబడ్డాడు నిర్ఘాంతపోయింది ఇక్కడికి ఎందుకు వచ్చాం సంవాహకుడు వాడెవడో రావాల్సింది వీడెట్లా వచ్చాడో తెలియలేదు అక్కడి నుంచి కంగారు పడి పారిపోబోయింది అతను ఒప్పుకోలే పైగా ఎక్కడి నుంచి ఇవిడు ఎక్కించుకొచ్చాడు అతను చారుదత్తుడి మాట ఎత్తింది అంటే చారుదత్తుడు ఇంట్లో ఉందన్నమాట నా అనుమానం నిజమే నేను విన్నది నిజమేనమాట నువ్వు వాడి దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకు ఉండవు ఇలా గొడవ పెట్టాడు ఆవిడ లొంగల పైగా నిరాభరణంగా ఉంది బంగారం అంతా తీసి పిల్లాడి బండి మీద వేసింది వస్తువులు లేవు అలంకరించుకుంది అలంకారం ఉందంటే ఏవో పువ్వులు అవి పెట్టుకుంది మొహానికి ఏదో అంగరాగం అది రాసుకుంది గంధం రాసుకుంది నగలేదు ఒంటి మీద మామూలుగా ఎప్పుడూ మంచి సౌందర్యవంతంగా బాగా అలంకరించుకుని కనపడాలి కనపడలేదు సరే అక్కడి నుంచి యుద్ధకాండం అయింది బాగా పోటాడుకున్నారు ఇద్దరు ఆవిడ నీకు లొంగేదే లేదని సలు కోపం పట్టలేక ఇతను ఈ రాజశాలకుడైనటువంటి వీడు శకారుడు పీక పిసికేశాడు అయ్యో ప్రాణాల సూలు బాసి పడిపోయింది వసంతసేన ఈ శకారుడి పనివాడు ఇతనితో పాటు ఉన్న పనివాడు వాడికి తెలుసు ఈవిడ వసంతసేనని ఆయన చారుదత్తుడి మీద ప్రేమతోటి ఉందని చంపేస్తూ ఉంటే చూసిన వాడు ఎందుకు కూరుకుంటాడు వాడు గొడవ చేస్తాడు అట్లా కాదు అట్లా కాదు ఆవిడ ఆయన కోసం వచ్చింది నువ్వు ఇట్లా చేయడానికి వీల్లేదు ఇట్లా చంపిస్తున్నావు అది ఇది అనేసారు కల ఆయన ఏం చేశాడు వీడిని ఒక కొట్లో దాచిపెట్టేశాడు అక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళి చారుదత్తుడు వసంతసేన బంగారం అంతా అపహరించి ఆమెను చంపేశాడు చారుదత్తుడిని అరెస్ట్ చేయండి అని పుట్టించాడు రాజుగారి భావం మరిది కదా సాక్ష్యమేది అదేది ఇదేది అనడానికి ఏమీ వీల్లేదు ఈ వెళ్ళేటప్పుడు ఏం చేశాడు పదిపోయిన వసంత సేన మీదగా చుట్టుపక్కల ఉన్న ఆకుల అలవలు కొంచెం ఇట్లా కొబ్బరి మట్టలు తాటి మట్టలు అవి ఉంటే ఆమె మీదకి లాగేసి వెళ్ళిపోయాడు ఊళ్ళోకి ఇంతలో ఏమైంది ఈ చారుదత్తుడు ఇతను ఇక్కడే ఉన్నాడు ఉద్యానవనం దగ్గరే రెండో పక్కన ఉన్నాడు కదా చారి చారుదత్తుడు ఇక్కడే ఉన్నాడు ఆయనకి చెప్పేస్తానని పనివాడు కల్లా పనివాడినేమో తొక్కిబట్టి చా ఈయన చారుదత్తుడిని అరెస్ట్ చేయించారు అరెస్ట్ చేస్తే ఇంకేముంది పట్టుపోయారు పట్టుకెళ్ళిపోతే ప్రాడ్ వివాకులు వాళ్ళు వీళ్ళు వెంటనే ఇప్పుడు దీనికి ఏమి ఎక్కువ లేట్ చేయాలి ఆయనకేంటంటే వసంత సేన తనకి దక్కలేదు కాబట్టి వసంతసేనకి ప్రియుడు అని భావించబడుతున్న చారుదత్తుని చంపేయాలి ఆ రాజ్యంలో పద్ధతులు అవి అందుకే వాళ్ళు దుర్మార్గులుగా ఉన్నారనమాట వాళ్ళమ్మని పిలిచారు వసంతసేన వాళ్ళ అమ్మని పిలిస్తే ఆవిడేం చేస్తుంది మరి నాకేం తెలీదు ఈయనేమి మరి అది ఎంత ఏం జరిగిందో ఏమీ వివరం చెప్పలేదు అమ్మాయి వెళ్ళింది అంతమటుకే తెలుసు ఈయన చాలా మంచివాడు చారుదత్తుడు మా పిల్లలు ఇతన్ని ప్రేమించింది చంపేసేంత ఎందుకు చేస్తాడు అనేది ఎవరికి అర్థం కాని వ్యవహారం అసలు అది భలే ఉంటుంది ఆ కోర్టు సీన్ అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డైలాగులు ఒక న్యాయాధికారం పిలిస్తే వాడేమో ఈ సెకారుడు వల్ల ఇబ్బంది పడ్డవాడు ఒకడు సెకారుడు వల్ల ఏదో ఇంకో కేసులో లాభపడ్డవాడు ఒకడు అలాంటి వాళ్ళని పెట్టుకుంటారు పనివాడు సాక్ష్యం చెప్పడానికి వస్తాడని వాడిని ఒక ఒక మేడలో బంధిస్తాడు వాడు చెప్తాడు కదా ఈయనే పీకి పేసుకేసాడు అని ఈ గందరగోళం అవుతుంటుంది ఇది కాకుండా ఓ పక్కన రాజ్యంలో అల్లర్లు తప్పించుకున్న ఆర్యకుడు అతని స్నేహితులు శర్విలకుడు వీళ్ళంతా తలా ఒక పక్క నుంచి విప్లవాలు లేవదీస్తూ గందరగోళంగా ఉంటుంది ఆ సందట్లోనే ఈ చారుదత్తుని చంపేయాలని చారుదత్తుడికి ఉరేస్తారు మరి స్త్రీని హత్యకి శ్రీహత్య మహాపాతకం శ్రీహత్య చేసిన వాడికి ఉరి తీయటమే ఏం చెప్పాలో అర్థం కాదు వసంత సేన వాళ్ళ మరి నా పిల్ల ఏది ఏమో చంపేశాడు అంతే చంపేశాక ఏది బాడీ ఏది ఇవే ఉన్నాయి మార్క్స్ ఏమి ఉన్నాయి గుర్తులేమున్నాయి అలాంటివి చెప్పడానికి ఏమీ లేదు చకారుడు చెప్తున్నాడు కదా నేనే చూశానంటాడు నేను చూశానని చెప్తున్నాడు దాంతో ఈయన కాస్త ఊరి శిక్షేశారు ఇంతలో ఈ వార్త కాచిచ్చులాగా ఊరంతా వచ్చింది ఆరిచారుదత్తుడికి ఊరేసారు అని అందరూ ఆశ్చర్యపోయారు అదే చాలా మంచివాడు వసంత సేన చంపడం అండి ఆయన అసలు వేసే లేదు ఆయన దగ్గర ఎంతమందో అతని వల్ల సహాయం పొందిన వాళ్ళు భార్య కొడుకు ఆ ఇంట్లో ఉండే రదనిక ఈయన ఫ్రెండ్ మైత్రేయుడు బండివాడు ఇందరూ కలిసి లబోదిబోమని ఏడుస్తూ న్యాయస్థానం దగ్గరకు వచ్చారు ఇక ఉరి తప్పదు ఇంతలో అక్కడ ఏమైంది పుష్పకరండ జీర్ణోద్యానంలో ఇవిడ చెట్ల ఆకుల కింద పడుంది కదా ఇవి ఇంతకుముందు చారుదత్తడి ఇంట్లో పనివాడు ఒకడు జూదంలో డబ్బులు కొడ్డి ఓడిపోతే అతనికి డబ్బు కట్టి నాగెచ్చి విడిపించింది ఆయన ఏం చేశాడు బౌద్ధ శ్రమణకుడుగా మారాడు ఆయన ఏం చేశాడు అక్కడున్న జీర్ణకరండ ఉద్యానవనానికి జపం చేసుకోవడానికి వచ్చి తన బట్టలు ఆ పక్కనున్న మడుగులో జాడి చేరేశాడు జాడిచ్చుకొచ్చాడు బట్టలు అరేయటానికి సాధారణంగా ఏం చేసేవాళ్ళు అప్పట్టు బట్టలు పిండేసేసి ఇట్లా నేల మీద విశాలంగా పరిస్తే చాకళ్ళు అలాగే వేసేవాళ్ళు చూడు మనం ఊళ్ళలో కూడా కనబట్టే చెరువు గట్ల మీద ఈ చీవరాన్ని ఇలా పరిచాడు ఆ తడి చీవరపు నీళ్లు పడి ఇప్పుడు స్పృహ తప్పి ఉందా వసంతసేన లేచి ఓహో నిర్ఘాంతపాడు అదేమిటమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడ ఇక్కడ ఉన్నావేమిటి అని అనేసరికల్లా ఏం చెప్పింది ఆ సిగ్గుపడింది ఆయన శ్రవణకుడు చారదత్తుడి కోసం అని చెప్పకుండా ఆ బండి మీద వచ్చాను ఇలా వచ్చా ఏదో బండి కొన్ని పొరపాటునెక్కాను షకారుడు ఇట్లా చేశాడు అనే సరికల్ పదమ్మ మనం వెళ్దాం అది చాలా దూరం సరే ఆయన ఏం చేశాడు ఆరేసిన చివరాన్ని కట్టుకుని వెంబడ పెట్టుకొని కాస్త ముందు శారదీచ్చి కలిసిన మంచినీళ్ళు ఇచ్చి తీసుకుపోయాడు ఇంటికి ఇవి ఇంటికి వెళ్ళేసరికల్ అక్కడ ఇది కనపడుతుంది గొడవ చారితత్రుడికి ఊరేసారంటే ఇవి బతికే ఉంది కదా అక్కడి నుంచి భార్య వాళ్ళు అక్కడికి వచ్చారు ఈవిడ కూడా పరిగెత్తుకుంటూ వసస్థానానికి వెళ్ళింది ఈ వత్యస్థానానికి వెళ్ళే దారులు చారుదత్తుడిని ఊరేగింపుగా తీసుకొంటుంటే జనమంతా ఆశ్చర్యపోతాయి ఇతను ఇట్లాంటి వాడా ఎప్పుడు వినలేదే వీళ్ళ నాన్న చాలా గొప్పవాడు ఇతను చాలా మంచివాడు అని చెప్పుకుంటున్నారు ఈ ఎక్కడైతే ఈ పనివాడిని బంధించారో ఆ ఆ బిల్డింగ్ పక్క నుంచి వెళ్ళేసరికి వాడు ఎలాగైనా సరే సాక్ష్యం చెప్పేయాలని వాడికి కూడా ఒక దశలో ఆరి దగ్గర వల్ల ఒక పది దినారాలు ముట్టినాయి పది వరహాలు ముట్టినా ముట్టకపోయినా తప్పు ఆయన చంపేసి ఈయన మీద పెడితే ఎట్లా అక్కడి నుంచి వాడు ఆ పై నుంచి దూకేస్తాడు దూకేస్తే మావిటి వాడి శకారుడు చూస్తాడు మావిటికి చెప్తాడు అరే వాడిని తొక్కి చేయరా అంటాడు తప్పించుకుంటాడు వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చేసరికల్ వాడు వచ్చి సాక్షి చెప్తాడు కాదు కాదు ఆరు చారుదత్తుడు కాదని శఖారుడే చంపాడు అనే సర్కల్ ఈ వద్యస్థానంలో ఉన్న వాళ్ళంతా ఏమంటారు ఈయన శఖారుడు అంటే వీడికి నేను జీవితం ఇవ్వలేదు అందుకు పుత్రుడు అంటాడు వాడి పేరే అలా పిలుస్తాడనమాట వీడు ఇలా దొంగ మాటలు చెప్తున్నాడు నన్ను నాకు ఈ శిక్ష నాకు పడాలని అని చెప్పేసి వన్ నోరు వేయించేస్తారు పైదాకా వెళ్లేసరికల్ ఏడ్చి సోకాలు పెడతారు ఇవన్న సా చారుదత్తుడి భార్య కొడుకు ఏడుస్తుంటారు ఒట్టి పుణ్యానికి చావే కదా అది సరే ఆఖరి కోరిక తీర్చాలనుకుంటారు ఒకసారి పిల్లాన్ని చూపించమంటారు ఇంతలో వసంత సేన పరిగెత్తుకుంటూ వస్తుంది నిరాభరణంగా పరిగెత్తుకుంటూ వచ్చి వచ్చేసరికల్ వీళ్ళు వద్యస్థానంలో తలార్లు ఆయన శిక్ష విధించాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆశ్చర్యపోతారు ఈవిడి మీద ఉన్న ఈయన మీదున్న అలిగేషన్ ఏమిటి అభియోగం వసంతసేన అనే వేసి ఆ శ్రేష్ఠురాలని ఈయన చంపేశాడు ఆ నేరం మీద ఈవిడ్ని ఈయన్ని వరదీస్తున్నాము అని ఆ వసంతసేన ఎదురుగుండా నుంచు నేనే వసంతసేనని సేనని అనే సరుక నిర్ఘాత పేరు దేవుడా దేవుడ ఎవరిని చంపాడని దీనికి శిక్షేస్తున్నామో ఆవిడేమో ఎదురుగుండా కనపడతారు అక్కడి నుంచి ప్రాఢవాకులను ఎవరినో పిలుచుకొస్తారు పిలుచుకొచ్చే సరికల్ ఇక ఇది జరుగుతుంది ఇంతలో సర్వీలకుడు పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చి శిక్ష ఆపండి ఆర్యచారుదతుడికి శిక్ష వేయడానికి వీల్లేదు పాలక మహారాజుని ఆర్యకుడు చంపేశాడు ఆర్యకుడే ఇప్పుడు రాజు ఈ దొంగ శిక్షలు ఇవన్నీ ఏవి ఏ రకమైన విచారణ లేకుండా వేసే శిక్షల్ని ఆపేసేయాలి చారు ఏమాయి వసంతసేను కూడా వచ్చింది కదా ఆవిడని చూసి దండం పెడతాడు ఇంతలో శకారుడి వెంటనే అర్థమైందనమాట శకారుడే ఇట్లా నన్ను ఇలా చేశాడని చెప్పంగానే ముందు శకారుణ్ణి అరెస్ట్ చేస్తారు పాలకుడు అనే మహారాజుని శకారుణ్ణి ఇద్దరిని జైల్లో బారేస్తారు జైల్లో పెడతామంటారు శకారుడికి ఊరేసేయమంటారు సరే ఒక ఒక పూట కాస్త టైం కడవం కానీ ఆర్యకుడి దగ్గర నుంచి ఒక శాసనం ఒక ఉత్తరం వస్తుంది ఆ ఉత్తరం ఏంటంటే చారుదత్తుండి ఈ రాజ్యానికి కుషావతినో ఏదో రాజ్యానికి రాజు చేస్తున్నట్టు ఓకే ఆయన వల్లే కదా తను తప్పించుకోగలిగాడు అని చెప్పి చారుదత్తుడికి తన పూర్వ సంపదలన్నీ వెనక్కిచ్చేటట్టు రాజుగారు లాక్కున్నవి ఇది ఈ ప్రాంతానికి పాలకుడుగా అతన్ని చేస్తున్నట్టు ఆ ఉత్తరం చదువుకుంటారు ఈయన భార్య ఏం చేస్తుంది చారుదత్తుడి భార్య ఈ అమ్మాయి రావటం వల్ల కదా ఇంత ఇది జరిగింది ఆ అమ్మాయి నగల వల్లే సెర్విలక్కుడు వీడు వీళ్ళకి అయ్యాడు ఆ శర్విలకుడు వల్లే ఆర్యకుడు పారిపోగలిగాడు పారిపోయిన ఆర్యకుడు మళ్ళీ మనకు చారుదత్తుడి దగ్గరకు వచ్చాడు ఆవిడ ఈ అమ్మాయిని నువ్వు చేపట్టచ్చు నీతో ఉంచుకోవచ్చు అని భర్తకి పర్మిషన్ ఇచ్చేస్తుంది దూతాంబ వసంత సేనలతోటి మన చారుదత్తుడు రాజు అవుతాడు అయితే శకారుని ఆర్యక మహారా పాలక మహారాజుని వధించేస్తాడు ఆర్యకుడు రాజుని చంపేస్తాడు శకారుడికి శిక్ష వెయ్యరు ఊరి శిక్ష అంటే ప్రాణ తీసేది చేయరనమాట ఏమైనా మరణ శిక్ష విధించరు కేవలం జైలు మాత్రమే వేస్తారు ఏదో తాగుబోతానని తోటి చేశాడు తప్ప తెలివి తక్కువ వాడు తాగుబోతువాడు తొందరపాటు వాడు అంతేగాని ఇంకా ఎవరిని చంపడానికి దానికి అతను ఏం చేయలేదు కాబట్టి ఆ శిక్ష మరణ శిక్షను రద్దు చేసి జైల్లో పెడతారు ఓకే ఆ తర్వాత ఈ ప్రాంతానికి పాలకుడుగా చారుదత్తుణ్ణి చేస్తారనమాట ఆయన రాజు అయిపోతాడు పూర సంపదలు అన్నీ వస్తాయి ఆయన స్నేహితుడు కొడుకు అందరూ హాయిగా ఉంటారు మృత్యకటికంతో ఆడుకునే ఆయన కొడుకు మళ్ళీ బంగారు కటికంతో ఆడుకుంటాడు చాలా బాగుందండి అది మన మనం ఇంటికి నమస్తే నమస్తే జన్